ఆ కుమారి అంటి దగ్గర జనాలు అయితే చాలా మంది ఉన్నారు, మనకు అసలు ఫుడ్ దొరికిద్ది లేదు. చూద్దాం, నా వైట్ షర్ట్ అయితే ఖరాబ్ అవ్వచ్చు, చెప్పలేము. హలో గైస్, మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసే ఉంటారు కదా, అర్థమైపోయింది కదా. ఎస్, కుమారి ఆంటీ రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో అండ్ యూట్యూబ్ లో బాగా వైరల్ అయిపోతుంది, బాగా ట్రెండ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. సో మన వీడియో ఏంటి అంటే వే టు కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్. అక్కడ ఎలా ఉంటుంది, జనాలు ఎంతమంది వస్తున్నారు, అసలు రేట్స్ ఎలా ఉన్నాయి, అక్కడికి ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. వెళ్దామా? ప్రజెంట్ మనం మల్కం చెరు నుండి కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ ఇన్ఆర్బిట్ మాల్ ఆపోజిట్ లో అండ్ ఐటీసీ కోహినూర్ హోటల్ పక్కనే ఉంటుంది. ఈ కుమారి ఆంటీ మాత్రం యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో డైలాగ్ ఫేస్బుక్ లో ఎక్కడ చూసినా తానే కనిపిస్తుంది. ఒకటే ఒక డైలాగ్ ఫేమస్ అయింది, మీరు మొత్తం 1000 అయింది, 1000 అయింది, రెండు లివర్లు ఎక్స్ట్రా. అప్పటి నుండి ఈ ఫుడ్ కోర్ట్ కి అయితే చాలా మంది జనాలు బీభత్సంగా క్రౌడ్ కట్టినారు, క్యూ కూడా కడుతున్నారు. అక్కడ అసలు దొరకట్లేదండి ఫుడ్ చాలా మందికి. సో అక్కడ ఎలా ఉందో మనమైతే వెళ్ళి క్లియర్ గా చూద్దాము. ఈ కుమారి అంటే ఒక్క డైలాగ్ తో చాలా ఫేమస్ అయిపోయింది కదా, చాలా మంది ఇంటర్వ్యూస్ తీసుకున్నారు, చాలా వీడియోస్ కూడా వైరల్ అయిపోతున్నాయి అండ్ యూట్యూబ్ లో కూడా చాలా వైరల్ అయిపోతున్నాయి. యూట్యూబ్ సెర్చ్ లో మీరు కుమారి అంటే అని కొట్టండి, చాలా వీడియోస్ వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు నా వీడియో కూడా వచ్చిందేమో చూడాలి మీరు సెర్చ్ కొట్టగానే. అండ్ నేను కొన్ని వీడియోస్ అండ్ ట్విట్టర్లో పోస్ట్లు చూసా, కుమారి ఆంటీ మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 3 లాక్స్ to 4 లాక్స్ అని చెప్పి చెప్పారు. అది నిజమో కాదో తెలీదు, కాకపోతే అదే నిజమైతే ఇప్పుడు మనం చేసే జాబులు అనేది అండగా మనం కూడా ఒక బిజినెస్ పెట్టుకోవచ్చు ఇలానే. సో బిజినెస్ మైండ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎలాంటి బిజినెస్ పెట్టుకుంటే మనం గ్రో అవ్వచ్చు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మెల్ల ఇక్కడే మనం స్టార్టప్ చేయొచ్చు బిజినెస్ కూడా. అండ్ బిజినెస్ పెట్టాలనుకునే వాళ్ళకు కూడా ఇదొక స్కోప్ లాగా ఉంటుంది అన్నమాట, ఏ బిజినెస్ పెట్టాలి, ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది. సో వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది అనేది. సో మనమైతే ఇప్పుడు మల్కం చెరు నుండి ట్రాఫిక్లో ఇరుక్కొని స్ట్రైట్గా వచ్చేస్తే బయోడైవర్సిటీ బ్రిడ్జ్ నుండి కింద, అంటే బయోడైవర్సిటీ పైనుంచి కాదు కింద నుండి మనము యూటర్న్ తీసుకోవాలి ఇండికేటర్ వేసుకొని. అక్కడ యూటర్న్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ లెఫ్ట్ కొట్టేస్తే మై హోమ్ భుజా రోడ్ వస్తుంది. అక్కడికి వచ్చేటప్పుడు పైకి మాత్రం చూడకండి, ఎందుకంటే బిల్డింగ్స్ చాలా హైట్ ఉంటాయి, మళ్ళీ రోడ్కి ఇబ్బంది అవుతుంది. సో అక్కడ నుండి మనము రైట్ తీసుకుంటే టీ హబ్ వస్తుంది, దెన్ అక్కడ నుండి మనం లెఫ్ట్ తీసుకుంటే స్ట్రైట్గా వెళ్తే నాలెస్ సిటీ వస్తుంది. నాలెస్ సిటీ వచ్చిన తర్వాత ఎండ్ పాయింట్లో ఒక రోడ్ కనిపిస్తుంది, అక్కడ నుండి మనం లెఫ్ట్ తీసుకుంటే చివర్లో మీకు ఐటీసీ కోహినూర్ హోటల్ కనిపిస్తుంది. అక్కడే ఆగకుండా ఐటీసీ కోహినూర్ హోటల్ నుండి ఆ రోడ్ యూటర్న్ తీసుకోవాలి. అక్కడ నుండి స్ట్రైట్ వెళ్లకుండా యూటర్న్ తీసేసుకొని రైట్కి వెళ్తే ఆ రైట్ ఫస్ట్లో ఉన్న షాపే, ఆ ఫుడ్ కోర్టే మన కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్. ఈ మాత్రం హింటిస్తే చాలు చెల్లరిగిపోతారు. ప్రజెంట్ మనమైతే కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ ఉన్న ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాము. మీకు ఎదురుగా కనిపిస్తున్నది ఐటీసీ కోహినూర్ హోటల్. ఈ హోటల్ పక్కన రోడ్లోనే మన కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను జూమ్ చేసి. నాకు తెలిసి అక్కడ ఇంకా జనాలు ఇప్పుడిప్పుడే వస్తున్నారు, కుమారి ఆంటీ అయితే ఇంకా రాలేదనుకుంటా, ఆంటీ కోసమే వెయిట్ చేస్తున్నారు. అక్కడ కొన్ని న్యూస్ ఛానల్స్ కూడా ఉన్నాయి అండ్ యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. సో చూద్దాం మనం ఇలా అనుకుంటున్నామో లేదో. కుమారి ఆంటీ వ్యాన్ లో వచ్చేసింది, సో ఫుడ్ ఐటమ్స్ అన్ని తీసుకొని వచ్చి కుమారి ఆంటీ గారు వ్యాన్లో వచ్చి తను ప్రతి ఒక్క సామాన్ని రెడీ చేసుకుంటున్నారు, ఫుడ్ ఐటమ్స్ అన్ని వరుసలో పెట్టుకుంటున్నారు. సో ఫుడ్ సర్వ్ చేయడానికి అక్కడికి వచ్చిన జనాలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు తిందామా, ఎప్పుడెప్పుడు ఫుడ్ టేస్ట్ చేద్దామా అని చెప్పేసి. నాకు తెలిసి జనాలందరూ జస్ట్ కుమారి ఆంటీని చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ చాలామంది. సో కొంతమంది ఫేమస్ అయిందని చెప్పి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా ఆల్రెడీ రెడీగా ఉన్నారు, ఆంటీకి మైక్స్ కూడా పెట్టేశారు. అదంతా
మీ అందరి వల్లే, ఫస్ట్ నుంచి మీ అందరి సపోర్టింగ్ వల్లే. ఆ కుమారి అంటి దగ్గర జనాలు అయితే చాలా మంది ఉన్నారు, మనకు అసలు ఫుడ్ దొరికిద్ది లేదు. చూద్దాం, నా వైట్ షర్ట్ కూడా ఖరాబ్ అవుద్దేమో చెప్పలేం, అంతమంది జనాలు ఉన్నారు, ఎలా వెళ్ళాలి రా బాబు. వెళ్తున్నాడు చూసావా బాలరెడ్డి, వాడే ఆ టార్చ్ బేరర్. A few moments later. ఆ జనాలేంద్ర బాబు మామూలుగా లేదు, మహా దమ్దమ్ అయింది. ఫైనల్ గా అయితే కుమార్ అంటే ఫుడ్ దొరికింది. అక్కడ చూసారా జనాలు చాలా మంది ఉన్నారు. అక్కడ జనాలు చూసిన తర్వాత నాకు కార్తీ అన్న డైలాగ్ అంటాడు, రే ఎవర్రా మీరంతా, నాకైతే అదే డైలాగ్ గుర్తొచ్చింది. ఒకసారి అయితే ఫుడ్ టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఫుడ్ అయితే పర్లేదు, అంటే నాట్ టూ మచ్ గుడ్, నాట్ టూ మచ్ బ్యాడ్, మీడియం అయితే ఉంది. అండ్ నాకు వచ్చిన డౌట్ ఏంటి అంటే ఇక్కడ ఈ కుమార్ అంటే స్టాల్ గానీ పక్కన స్టాల్స్ గానీ ఫుడ్ బాగుందని ఫేమస్ చేస్తున్నారా, లేకపోతే ఫేమస్ అయిందని చెప్పి చాలా మంది వస్తున్నారా? నేను అక్కడ చూసిన విషయం ఏంటంటే చాలా మంది వచ్చి ఫుడ్ తీసుకుంటున్నారు, ఒక రెండు ముద్దలు తినేస్తున్నారు, పక్కన డస్ట్బిన్ లో పడేస్తున్నారు. చాలా మంది వరకు ఫుడ్ అయితే వేస్ట్ చేస్తున్నారు. అండ్ పోలీసు వాళ్ళు కూడా చాలా ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, అక్కడే వచ్చి పార్క్ చేస్తున్నారు. మిగతా వెహికల్స్ పోయే వెహికల్స్ చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ. నాకు తెలిసి ఇది ఇలానే కంటిన్యూ అయ్యి ట్రాఫిక్ ఇబ్బంది అయితే అక్కడ ఉన్న స్టాల్స్ అన్ని తీసేస్తారు. సో పక్కన వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ వాళ్ళకి బతుకు ఇదే బతుకు, దీని మీద ఆధారపడున్నారు కాబట్టి చాలా వరకు ఇబ్బంది అవుతుందని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఈ కుమారి ఆంటీ కానీ పక్కన ఉన్న స్టాల్స్ కానీ చాలా కష్టపడి సో ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఫుడ్ తీసుకొస్తున్నారు. సో ఇన్స్టాలో యూట్యూబ్లో ట్రెండింగ్ అయింది కాబట్టి పబ్లిక్ కూడా జరా అర్థం చేసుకొని సో ఎక్కువ మంది రాకుండా తినాలని వచ్చే వాళ్ళు మాత్రమే తినండి. అక్కడ పార్కింగ్ కూడా ఏమి ఇబ్బంది చేయకండి. పోలీసులు కూడా చాలా కష్టపడుతున్నారు, నేను కల్లారు చూశాను అనమాట. అండ్ ఫుడ్ తీసుకున్న వాళ్ళు మాత్రం ఫుడ్ మాత్రం అసలు వేస్ట్ చేయకండి, ఇది మరీ మరీ ఇంపార్టెంట్. అండ్ మొన్న కూడా సందీప్ కృష్ణ అన్న మా ఊరి భైరవ కోన సినిమాకి ఆ ప్రమోషన్ కోసం కూడా వచ్చి ఇక్కడ తిన్నాడు. అండ్ చాలా మంది కూడా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వచ్చారు, ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. నేను పోగానే చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నారు అక్కడ, అసలు నేను షాక్. ఆంటీ రాగానే ఒక ఎలివేషన్ షాట్ లో వచ్చింది, అందరూ కుమార్ అంటే తోపు, కుమార్ అంటే తోపు అని చెప్పేసి అరుస్తున్నారు. సో ఆంటీ అయితే చాలా కలవశం లేని నవ్వుంది, చాలా బాగా అంటే చాలా బాగా మాట్లాడుతున్నారు కూడా అక్కడ చాలా మంది. కాకపోతే అంతమంది జనాన్ని హ్యాండిల్ చేయడం కూడా చాలా కష్టమే, ఎవరైనా హ్యాండిల్ చేయడం చాలా మంది కష్టమే. కొంతమంది పేమెంట్ చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు, కొంతమంది మీద మీద పడుతున్నారు, కొంతమంది చూసే వాళ్ళు వస్తున్నారు. అండ్ ఆ రూట్ లో పోయే వాళ్ళందరూ కూడా ఇదే కుమార్ ఆంటీ షాప్, ఇదే కుమార్ ఆంటీ షాప్, ఇదే ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అయింది, ఈ షాప్ ట్రెండ్ అయింది అని చెప్పేసి అందరూ అద్దాలు దించి మరీ చూసిపోతున్నారు. ఇంకా అక్కడైతే జనాలు అయితే మామూలు లేరు, మీరు ఆల్రెడీ చూసారు కదా. సో ఇది కుమారి ఆంటీ వే టు, అదే మన వీడియో వే టు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్. సో ఇదేనమాట, మీరు కూడా విజిట్ చేయండి, కాకపోతే ఎవరు లేని టైంలో రండి, కరెక్ట్గా విజిట్ చేయాలనుకునే రండి. ట్రాఫిక్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది, బైక్ పార్కింగ్ చేయడానికి, కార్ పార్కింగ్ చేయడానికి అయితే అస్సలు లేదు. నాకు తెలిసి ఆంటీ టీవీ ఛానల్లో రావచ్చు, మేబీ బిగ్ బాస్ పోతుందేమో చెప్పలేము. నాకు తెలిసి మూవీలో కూడా ఒక గెస్ట్ అపీరెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే అంత ఫేమస్ అయింది కదా. ఆబ్వియస్లీ ఆ ట్రెండ్ని వాడుకుంటారు చాలా మంది సినిమా డైరెక్టర్స్ కానీ ఎవరైనా కానీ. నా కొన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయి ఆల్రెడీ షోస్, వాళ్ళు కూడా మేబీ తీసుకొచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు. చూద్దాం మరి ఏమైందో. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే మనం చేసే ఏ పని అయినా సరే దాంట్లో మనం ఫేమస్ అవ్వచ్చు అని ఆంటీ ప్రూవ్ చేసింది. సూపర్ అసలు కదా. సో ఇది ఇవాళ మన వీడియో, నేనైతే ఫుడ్ తినేస్తాను, చాలా చల్లారిపోయింది.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఎలాంటి వీడియోలు చేయాలి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలని సజెషన్ ఇస్తే నేను వాటి గురించి రీసెర్చ్ చేసి అక్కడికి వెళ్ళి తప్పకుండా ఆ వీడియోస్ తప్పకుండా చేస్తాను. అండ్ థ్యాంక్ యూ అన్న, వెళ్తాను.